వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో గతంలో మనకి ఎక్కడ చూసినా కూడా పిఓపి గణపతులు కనిపించేవి, కానీ దాదాపు ఒక 3-4 సంవత్సరాల నుంచి ఎకో ఫ్రెండ్లీ గణపతులకు కూడా గిరాకీ పెరిగింది, డిమాండ్ పెరిగింది. అయితే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మట్టిలో గణపతి అంటే కేవలం సైజెస్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేసేటోళ్ళు, కానీ ఇప్పుడు మనం మార్కెట్లో చూస్తుంటే షోలాపూర్ గణపతికి దీటుగా మట్టి గణపతి అలంకరణ కనిపిస్తుంది. సో మట్టి గణపతి సైజుతో పాటు వేరియేషన్ డిజైన్స్ కూడా మనకి ఈసారి మార్కెట్లో కనిపిస్తున్నాయి. ఎలుగుపైన గణపతి కూర్చొని ఒక దగ్గర ఉంటే, గద్ది పైన కూర్చున్న గణపతి ఇంకో చోట, దాంతోపాటు రథం పైన కూర్చునే గణపతి ఇంకో చోట. అండ్ మట్టి గణపతి కేవలం హ్యాస్టీస్ అట్లే ఉండాలి, ఎట్లాంటి కలర్స్ వేయకుండా ఉండాలి అనే వాళ్ళ కోసం కేవలం మట్టి గణపతులు పెట్టారు. కానీ మట్టి గణపతి కూడా కాస్త కలర్ఫుల్గా ఉండాలి అనుకునే వారి కోసం మట్టి గణపతుల్లో కూడా కొంత ఎకో ఫ్రెండ్లీ గణపతి వేసి పెట్టారు. సో అసలు కలర్సే వద్దు, కంప్లీట్గా ఎకో ఫ్రెండ్లీగానే ఉండాలి మా గణపతి, అట్లే ఆయనను పూజించుకోవాలి అనుకునే వాళ్ళ కోసం మనం చూస్తున్నాం కదా బట్ట క్లాత్తో ఆయన మకుటం కావచ్చు, అండ్ దాంతోపాటు పంచ కావచ్చు, అండ్ ఆయన జ్యువెలరీ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా బొజ్జగణపయ్యకి అందంగా అలంకరించారనమాట. సో ఒక్కసారి మనం వ్యాపారులతో మాట్లాడదాం, అండ్ దాంతోపాటు కస్టమర్స్ తోటి కూడా మాట్లాడదాం. ఎందుకంటే మట్టి గణపతిలో ఇన్ని వెరైటీస్ అనేవి మనకి ఇయరే కనిపిస్తున్నాయి. అండ్ స్పెషల్గా చెప్పాలి అంటే షోలాపూర్ గణపతి పిఓపి గణపతికి ఎట్లయితే అలంకరణ ఉంటుందో డ్రెస్సింగ్ సంబంధించి పంచ అండ్ దాంతోపాటు ఆయన ధోతి కండువా, సో అట్లాంటివన్నీ కూడా ఇప్పుడు మట్టి గణపతిలో మనకు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు చూస్తున్నాం కదా కస్టమర్స్ అదే చూస్తున్నారు ఆ జ్యువెలరీస్ గిట్లా. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం, ఎట్లా అనిపిస్తుంది సార్ మట్టి గణపతి కలెక్షన్? యా చాలా బాగుందండి. ఇది రీసెంట్గా వీళ్ళు టాప్ ఆన్ డెకరేట్ కూడా చేస్తున్నారు. సో మోర్ అట్రాక్టివ్. సో పిఓపి గణపతితో పోలిస్తే కలర్స్ వేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అసలు ఆ డిఫరెన్సియేషన్ లేకుండా ఇట్లా ధోతి కట్టడం కావచ్చు, జ్యువెలరీ వేయడం కావచ్చు, ఇట్లా ఏం పరిస్థితుంది? ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ కలర్స్ మనకి క్లాత్ యూజ్ చేయడం అనేది చాలా ఎకో ఫ్రెండ్లీ అండ్ అట్రాక్టివ్గా ఉంటుంది. సో పిల్లలు మనకైతే తెలుసు ఎకో ఫ్రెండ్లీ గణపతి, కానీ పిల్లలకి తెలియదు కదా. సో వాళ్ళు ఏమంటున్నారు ఇట్లాంటి గణపతులను చూసి? సో వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, లైక్ ఇట్లా కలర్ఫుల్ క్లాత్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా వాళ్ళు ఇంకేమైనా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా సమ్ మోర్ ఇంకేమైనా యాడ్ చేయాలన్నా కానీ చేసేసుకుంటున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది మార్కెట్ ఈసారి మట్టి గణపతి? బాగుందండి. మేము ఇక్కడే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఇక్కడే తీసుకుంటాం. పెద్ద గణేష్ కూడా అపార్ట్మెంట్కి ఇక్కడే కలెక్ట్ చేసుకున్నాం, డెలివరీ చేసుకోవడానికే వచ్చాము. అయితే 3-4 ఇయర్స్ అంటున్నారు కదా, ఈ 3-4 ఇయర్స్లో మట్టి గణపతి ఈసారి ఉన్నంత స్పెషల్గా కనిపించరా ఏ ఇయర్ అయినా? ఈసారి మంచిగా అనిపించింది, ఈసారి కొంచెం డిజైన్స్ బాగున్నాయి, అన్నీ మంచిగా అనిపించింది. డెకరేషన్ వైజ్ కూడా ఈసారి బాగుందండి కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్. మీకండి? మేమంతా ఒకే అపార్ట్మెంట్ అండి. చూడడానికి మట్టి గణపతి ఇంత స్పెషల్గా ఎప్పుడైనా కనిపి? స్పెషల్గా ఈవెన్ ఇయర్ టు ఇయర్ చాలా అంటే చాలా బాగుంటుంది, కొత్తగా రూపుదిద్దుకుంటూ కొత్త డిజైన్స్తో చాలా బాగుంటుంది. మీకేమనిపిస్తుంది మట్టి గణపతిని ఇంత కలర్ఫుల్గా చూడడం? ఇప్పుడు మీరు చూసినా మీకే అనిపిస్తుంది, చెప్పండి బాగుంది కదా. నాకేమనిపిస్తుంది అంటే షోలాపూర్ నుంచి వీళ్ళు ఇంపోర్ట్ చేసిన గణపతికి ఇట్లాంటి ధోతీలు కండువాలు జ్యువెలరీ అన్నీ వేస్తారు, కానీ అట్లాంటి గణపతి మట్టి గణపతి కూడా అలంకరించడం నాకైతే చాలా మంచిగా ఉందండి, అంతా బాగుంది. పిఓపికి ఏం తీసుకోలేదు, బాగుంది మట్టి గణపతి కూడా, డెకరేషన్ కానీ అంతా బాగుంది, నచ్చింది మాకు. నాకైతే చూస్తుంది, నాకేమనిపించింది అడిగారు కదా, నాకు చూస్తుంటే నిజంగానే పంచ కట్టుకుని కూర్చున్నా గణపయ్య అన్నట్టు అనిపిస్తుంది. అవును అంతే, మాకు అలానే ఉందండి. సో అది నాకైతే చూస్తుంటే గణేషుణ్ణి అట్లే అనిపిస్తుంది, ఆ బొజ్జ గణపయ్య నిజంగానే పంచ ధోతి దాంతోపాటు కండువ వేసుకొని పూజ కూర్చుంటే ఎంత అందంగా ఉంటాడో ఆ బొజ్జతో అట్లే కనిపిస్తుంది అనమాట. మరి వ్యాపారులతో మాట్లాడదాం, ఇప్పటి వరకు మనం అలంకరణ గురించే మాట్లాడినాం, ఆ కుందన్స్తో డెకరేట్ చేసిన గణపయ్య గురించి మాట్లాడినాం కదా. మరి ఇవి ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు, ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకొని వస్తున్నారు, దాని గురించి కూడా తెలుసుకుందాం. సో బుజ్జి గణపయ్యలు ఈసారి మట్టి గణపతిలో కూడా చాలా వెరైటీస్ కనిపిస్తున్నాయి, ఎక్కడ నుంచి తెస్తున్నారు ఈ మట్టి గణపతులు? కలకత్తా ప్యాటర్న్ అండి ఇది, కలకత్తా ప్యాటర్ను. పైగా ఇక్కడ ఒక మేము 2 మంత్స్ నుంచి ఇవన్నీ తయారు చేయడానికి వర్కర్స్కి పెట్టి ఇవన్నీ తయారు చేస్తున్నాము. ఈ కుందన్ వరకు కానీ దేవ స్వామివారికి బట్టల అలంకరణ కానీ ఒక 2 మంత్స్ నుంచి చేస్తున్నాము. పిఓపి కన్నా మట్టివి చాలా మా దగ్గర సేల్ ఉంటాయి ముందటి నుంచి, గతం కన్నా ఇప్పుడు చాలా బాగుంది 2 ఇయర్స్ నుంచి. కానీ 2-3 ఇయర్స్ డేస్ నుంచి వర్షం పడి డిస్టర్బ్గా ఉంది. స్వామివారు ఇప్పుడు 2 రోజులన్నా కనికరించాలి, ఈ 2 రోజులు వర్షానికి అటు ఇటు ఏదైనా ఉంటే బాగుంటుంది, కానీ ఇప్పటికే చాలా బాగైతే ఉంది. సో ఇదంతా కూడా అంటే గణపతులను మీరు తెచ్చుకొని ఇదంతా మీరు చేయిస్తారు ఓన్గా? చేయిస్తాము, ఇవన్నీ తెచ్చుకొని చేయిస్తాము. అన్నీ ఈ యొక్క గణేష్ మండపంలో కొన్ని వెరైటీగా కస్టమర్ ఎలాగా ఆలోచిస్తారో దానికి ఇంకా కొంచెం ఇంకా మంచిగా చేసి ఇస్తుంటాము.
గణేష్ వాళ్ళకు మన ఒక పూజ ఇలా అన్న ఎంత ఇంకా డెకరేషన్ కావాలి ఇంకా డెకరేషన్ కావాలంటే మట్టి గణపతిలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం మేము. అయితే ఇక్కడ ఇంకొకటి అడగాలనుకుంటున్నాను, పిఓపి గణపతిని ఎంతగా డెకరేట్ చేసినా కానీ ఆ విగ్రహం స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది కాదు, మరి మట్టి గణపతి పరిస్థితి ఏంటి? మట్టి చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా, ఈ 2 డేస్ 3 డేస్ పడుతుంది. ఒక 15 గణేష్లు చేయాలంటే 3 డేస్ మినిమం పడుతుంది. అట్లా అని ఆలోచించి వర్కర్స్కి పెంచి చేయడము, వాళ్ళందరికీ పెట్టి అలంకరణ, ఏ గణేష్కి ఎలా ధోతి కడితే ఎలా అవుతుంది, ఏ విధంగా సెట్ అవుతుంది అని ఆలోచించి చాలా దీనికి ఆలోచించి చేస్తాము. సో ఇదన్నమాట మట్టి గణపతి అలంకరణ. అండ్ పబ్లిక్ కూడా చాలామంది చాలా క్రేజ్ చూపిస్తున్నారు మట్టి గణపతి తీసుకోవడంలో, ఎందుకంటే గతంలో కేవలం ఇంట్లో పెట్టుకోవడానికో లేదంటే చిన్నగా ఒక ఇద్దరు ముగ్గురు కలిసి పిల్లలు ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళకి మాత్రం వాళ్ళ పేరెంట్స్ ఇప్పించేటోళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం విల్లాస్లలో, కమిటీస్లలో, అపార్ట్మెంట్స్లలో, కాలనీలలో, పందిళ్లలో కూడా మట్టి గణపతులు పెట్టుకొని పూజ చేసుకుంటున్నారు. అండ్ ప్రత్యేకంగా స్కూళ్ళల్లో ఎవరైతే వినాయకుడిని పెట్టి పూజలు అందుకుంటుంటారో గణపయ్య, అక్కడ కూడా స్కూల్స్లో ఎకో ఫ్రెండ్లీ గణపతికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ అందుకనే అనుకుంటా కళాకారులు, వ్యాపారులు ఎకో ఫ్రెండ్లీ గణపతులపైన స్పెసిఫిక్ దృష్టి పెట్టిరు, ఫోకస్ వాళ్ళదంతా కూడా ఈసారి మట్టి గణపతులపైనే పెట్టారు. అందుకనే నంబర్ ఆఫ్ వెరైటీస్ మార్కెట్లో కనిపిస్తున్నాయి. కేవలం ఒక 50 రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే 50,000 వరకు కూడా మట్టి గణపతుల రేట్ అనేది వలుకుతుందని చెప్పారు. సో ఇది ఈసారి వినాయక చవితికి మట్టి గణపతుల వెరైటీస్, రేట్స్ అండ్ అలంకరణకు సంబంధించిన ప్రత్యేకత.